హలో అండి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అగైన్. అండ్ ఇప్పటిదాకా మా దగ్గరకు వచ్చి ఫుడ్ తిన్న ప్రతి ఒక్క క్లయింట్కి థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు మీకు మా ఫుడ్ నచ్చడం వల్లనే మేము అంచులంచులుగా ఎదుగు రాగలుగుతున్నాం. అండ్ ఇప్పటిదాకా వివాహ భోజనంబు మా టీం, నేను, రవిరాజు, యాదగిరి అమిత్, యాదగిరి గారు, అమిత్ అన్న, సో మేము కలిసి ఇప్పటిదాకా వీవ్ ఆల్వేస్ బీన్ ట్రైంగ్ టు గివ్ అ బెస్ట్ అండ్ క్వాలిటీ ఫుడ్ అండి. ఇప్పటిదాకా థర్డ్ ఇయర్ ఇది మాకు వివాహ భోజనంబు ఫ్యామిలీకి. ప్రతి డిసెంబర్ ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటూ వచ్చాం, ఒక కంప్లీట్ అవుట్లెట్ విత్ బ్యాంకెట్ హాల్ అన్నట్టు. సో ఇది మా థర్డ్ యానివర్సరీ అండ్ ఏఎస్ రావు నగర్లో వివాహ భోజనంబు థర్డ్ అవుట్లెట్ అండి. 3-ఫ్లోర్ అవుట్లెట్ ఇది విత్ 2-ఫ్లోర్ బ్యాంకెట్ హాల్ అండ్ పార్టీ హాల్. సో ఇంతకుముందు మీకు జూబ్లీ హిల్స్లో, సికింద్రాబాద్లో ఒక్కొక్క మేజర్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఇది కాకుండా సరత్ క్యాపిటల్ మాల్లోని, మళ్ళీ గచ్చిపల్లిలోని మాకు మినీ అవుట్లెట్స్ కూడా ఉన్నాయండి ఎంబీ మాల్కి. త్వరలో దీన్ని వేరే సిటీస్కి కూడా తీసుకెళ్ళాలనేదే మా ప్రయత్నం. సో ఇంతగా మాకు సపోర్ట్ చేసేందుకు అండ్ ఎప్పుడు ఫోన్ తీసినా కూడా నాకు ఏదో ఒక మెసేజ్ ట్వీట్ వస్తుంది, మీ ఫుడ్ చాలా బాగుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఫుడ్ నాకు చాలా ఇష్టం అండి, వివాహ భోజనం బోలు అంటారు. దానికి పూర్తి క్రెడిట్ మా రవిది, మా షెఫ్ యాదగిరిదే. థ్యాంక్ యూ ఫర్ దాట్. అంటే కొన్నిసార్లు ఓకే నా ఫుడ్ సంగతి నా సినిమా గురించి కూడా ఏమైనా చెప్పడం అనాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. బట్ ఐఎమ్ గ్లాడ్, ఎందుకంటే తెలుసో తెలియకుండానో నేను ఏ ఒక్క వ్యాపారం అనే ఒక రీతిలోకి వెళ్ళినా కూడా నాది ఎప్పుడు డైరెక్ట్గా జనాలతో కాంటాక్ట్ ఉండే బిజినెస్ నేను ఎప్పుడు చూస్తానండి. ఎందుకంటే నాకు వాళ్ళకి డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఉండాలి. నా సినిమా అన్నా టికెట్లు కొనుక్కునే చూడాలి, మా రెస్టారెంట్ అన్నా మా ఫుడ్ మీరు తినాలి. సో ఎనీ బిజినెస్ దట్ ఐ హెవర్ వెంచర్డ్ ఇన్ టు ఆర్ విల్ ఇన్ ద ఫ్యూచర్ విల్ ఓన్లీ బీ సంథింగ్ వేర్ ఐ కెన్ డైరెక్ట్లీ ప్రాబబ్లీ సర్వ్ యూ ఆర్ ఇంట్రాక్ట్ విత్ మై ఆడియన్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బ్రింగింగ్ మీ దిస్ ఫార్ అండ్ బ్రింగింగ్ అవర్ ఎంటైర్ టీమ్ దిస్ ఫార్ అండ్ ఫర్ ద సపోర్ట్. లవ్ యూ ఆల్. సంవత్సరం ఏఎస్ రావు నగర్ సైనిక్పురి క్రాస్ రోడ్స్ దగ్గర ఇది చాలా పెద్ద వెంచర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది 3 ఫ్లోర్లు వెంచర్ అండి. దీంట్లో 2 ఫ్లోర్లు బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి విచ్ కెన్ కేటర్ 300 పీపుల్ ఒక్కొక్క ఫ్లోరు. ఈ యొక్క రెస్టారెంట్ వచ్చేసి 100 ప్యాక్స్ వరకు సర్వ్ చేస్తుంది. అండ్ ఈ తెలుగు కుజిన్ మాకు సర్వ్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి తెలియని వంటకాలన్నీ జనాలకు అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. సందీప్ గారికి, షెఫ్ యాదగిరి గారికి, అమిత్ గారికి ఈ సపోర్ట్ ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అతిథులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వివాహ భోజనంబు పెట్టింది పేరు. సందీప్ కిషన్ గారు ఈ పేరును ఎన్నుకున్న రోజు అర్థం కాలేదు, ఈరోజు మాత్రం అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మ చేతి కమ్మదనం ఎక్కడ దొరుకుతుందంటే అది వివాహ భోజనంలో దొరుకుతుందని నేను గట్టిగా చెప్తాను. ఎందుకంటే ఈ రాబోయే తరానికి ఆరోగ్యమే ఒక ఔషధంగా మారాలన్నది మా సంకల్పము, మా షెఫ్ల టీం కూడా. ఎందుకంటే ఈరోజు డాక్టర్లతోటి చాలా అరుదుగా మెడిసిన్ దొరకట్లేదు, కానీ ఫుడ్ను ఒక మెడిసిన్ రూపకంగా తయారు చేసి అతిథులందరికీ ఇస్తే అదే ఒక మంచి మెడిసిన్ అందరికీ అందుతుంది అన్నది మా సంకల్పము, మా లక్ష్యం కూడా. అమ్మ చేతి కమ్మదనం ఇంట్లో ఉంటుంది కానీ ఇండస్ట్రీలో ఉండదు. కానీ ఇక్కడ వివాహ భోజనంలో అమ్మ చేతి వంటను మళ్ళీ రిపీట్గా తీసుకొని వచ్చి ఇక్కడ ఆ ప్రిపరేషన్ అందించి ఆప్యాయతను కనుగొంటుంది. మా వివాహ భోజనం టీం అందరికి కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ రాబోయే తరానికి కూడా ఇంకా మంచి మెడిసిన్ లాగా తయారు చేసి అన్ని ప్రాంతాలలో ఒక ఆరోగ్యమే ఒక మెడిసిన్లా తయారు చేసి అందరికీ అందించాలన్నది మా సంకల్పం. ఇది కాకుండా నాకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, వివాహ భోజనంబు మేము ఎక్కువ అవుట్లెట్స్ ఓపెన్ చేసిన మా రెస్టారెంట్కి వచ్చిన విజయానికి కూడా నాకు మ్యాక్సిమం ఆనందం ఎక్కడొస్తుందంటే ఇంచుమించుగా మా ఈ 5 అవుట్లెట్లలోని 3 మెయిన్ అవుట్లెట్స్ అండ్ 2 సబ్ అవుట్లెట్స్లో 250 నుంచి 300 మంది షెఫ్స్ వరకు వర్క్ చేస్తున్నారండి. అందరూ మా షెఫ్ యాదగిరి గారి కంట్రోల్లో ఉన్నారు. ఇంచుమించుగా ఓవరాల్గా 900 మంది మా కోసం పనిచేస్తున్నారు. సో 1000 మంది ప్లస్ వాళ్ళ లైఫ్, ఫ్యామిలీ అందరూ మా మీద డిపెండ్ అయ్యి మాతో పాటు క్లబ్, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మీద మేము డిపెండెంట్ ఉన్నాయి ఉన్నాం, మా బిజినెస్ మీద వాళ్ళు డిపెండెంట్ అయ్యి ఉన్నారు. సో ఇంతమందికి ఒక అవకాశం మా బిజినెస్ ద్వారా, మా రెస్టారెంట్ ద్వారా మేము అవకాశాన్ని ఇవ్వగలుగుతున్నాం, కల్పించగలుగుతున్నాం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కాకుండా వివాహ భోజనంబు ఎప్పుడు అండ్ ఇవాళ వరకు సరే ఐ థింక్ ప్రాబ్లీ ఫర్ వైల్ ప్రతిరోజు మధ్యాహ్నం వీలైందాక ఫ్రీ ఫుడ్ ప్యాకేజ్ కూడా ఇస్తాం. సో మేమేదో రెస్టారెంట్ పెడుతున్నాం సక్సెస్ఫుల్ ఇంకోటి ఓపెన్ చేయాలనే ఉద్దేశం మాత్రమే కాదు, మా వలన కూడా మా ద్వారా కుదిరిన ఒక మా చిన్న సర్వీస్ కూడా మా రెస్టారెంట్ అట్ ఎవ్రీ పాయింట్ అందరికీ చేస్తూనే ఉంది, చేస్తూనే వస్తాం. ఇది ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే కూడా ఎందుకంటే చాలామంది ఇంకా ఇది తెలియదు. సో మీకు ఎప్పుడు ఏ లంచ్ టైంలో చాలా ఆకలేసింది, ఫుడ్ దొరికే కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరు తెలిసినా, నేను అసిస్టెంట్ డైరెక్టర్ చాలామంది ఉంటారండి లంచ్కి ఫుడ్ లేకుండా కష్టపడే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని గుర్తొచ్చుకున్నప్పుడే ఈ ఐడియానే వచ్చింది. అప్ టు 100 ఫుడ్ ప్యాకెట్స్ మీకు జూబ్లీ హిల్స్ వివాహ భోజనంబులో ప్రతిరోజు దొరుకుతుంది. ఇది గొప్ప. థ్యాంక్ యూ.